Hi friends, welcome back to our channel Rainbow All in One Creations. So Queensland part 3 vachesindannamata. So ee roju water rides total. So idu vachesi wavepool anamata. Wavepool lo mobiles and cameras not allowed anta. So endukante ikkada chaala mandi ladies and andaru tachi untaru kada. So andukani cheppesi mobiles cameras allow cheyaranta ikkadiki. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వేవ్ పూల్ అయిపోయిన వెంటనే ఇక్కడ నయగరా ఫాల్స్ అనేది స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ నయగరా ఫాల్స్ అనేది చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఎవ్రీ రైడ్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. వేవ్ పూల్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అండ్ నయగరా వాటర్ ఫాల్స్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. సో ఇంకా మేము అందరూ వాటర్ రైడ్కి వెళ్ళిపోతున్నాము. సో వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరన్నమాట. వేవ్ పూల్లో కూడా మేము సరిగ్గా వీడియోస్ అనేది తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అలో చేయలేదు అండ్ దూరం నుంచి తీద్దామన్నా కూడా అంతే అందరూ తడిచిపోయినాం కదా, వెట్ అయినాం కాబట్టి సో వీడియో తీయలేదన్నమాట. ఒక 2-3 రైడ్స్ మాత్రం వీడియో అనేది తీసాను. అండ్ ఇది వచ్చేసి నయగరా వాటర్ఫాల్ దగ్గర. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా వీడియో అనేది రాలేదన్నమాట. టాప్ నుంచి వాటర్ చాలా హైట్ నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి దీనికి నయగరా వాటర్ఫాల్ అని పెట్టారు. సో ఈ నయగరా వాటర్ఫాల్లో చాలాసేపు వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో మేమే కాదు, ఆల్మోస్ట్ అందరూ ఈ నయగరా వాటర్ఫాల్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే పైనుంచి వాటర్ ఫ్లోట్ ఉంటుంది అన్నమాట. అండ్ అక్కడ తడవకపోయినా జస్ట్ ఆ ముందర అలా కూర్చుంటే కూడా ఫుల్గా వాటర్ ఫ్లోట్ అనేది ఉంటుంది. సో ఆ పైనుంచి పడ్డ వాటరే ఇక్కడ వస్తున్నాయి. సరే గేట్ దగ్గర అంతా ఉన్నారు కదా, సో ఆ వాటర్ కింద నించోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి నించుంటారనమాట. జస్ట్ లైక్ మనం వాటర్ఫాల్ దగ్గర ఉంటే ఏ విధంగా అయితే ఫీల్ ఉంటుందో సేమ్ ఫీల్ ఉంటుంది అన్నమాట. ఆర్టిఫిషియల్గా అనేది అనిపించదు అన్నమాట, నేచురల్గానే ఉంటుంది. సో మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. మాకు ఇక్కడ అన్ని రైడ్స్లో కంటే ఈ వాటర్ రైడ్స్ అనేది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ హిమాలయన్ వాటర్ రైడ్ చెప్పాను కదా, అది ఇంకా మోస్ట్. అసలు దాని గురించి అన్ని రైడ్స్ ఆపేసుకుంటూ దానికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ 4:30 టైం అయిపోయింది కాబట్టి ఇంకా 5:00కి హిమాలయన్ వాటర్ రైడ్ అనేది క్లోజ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి హరివరిగా మేము హిమాలయన్ వాటర్ రైడ్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇది అన్నమాట నీలగిరి వాటర్ఫాల్ ఫుల్ వ్యూ. చూసినారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, బాహుబలి సెట్టింగ్స్ లాగా ఉంది కదా. చాలా బాగా ఉంటుంది అన్నమాట అక్కడి నుంచి డైరెక్ట్గా ఎంజాయ్ చేయడానికి. మీకు ఇక్కడ కెమెరాలో కొంచెం సరిగ్గా కనిపించకపోవచ్చు, బట్ డైరెక్ట్గా చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో నా ఫ్రెండ్ అయితే ఇక్కడి నుంచి రాననింది, బట్ ఈ నీలగిరి రైడ్ అనేది మేము మిస్ అయిపోతామని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చేసానమాట. సో ఈ నీలగిరి వాటర్ రైడ్కి వచ్చేసాము. సో ఇక్కడ కూడా ఫుల్ వెయిటింగ్ ఉండే, బట్ తొందరగానే అంటే ఫాస్ట్ మూవింగ్ ఉండింది కాబట్టి అంతసేపు వెయిట్ చేయకుండా ఒక 10-15 మినిట్స్లో మూవ్ ఆన్ అయిపోతూ ఒక హాఫ్ అన్ అవర్కి అంతా మాకు రైడ్ అనేది దొరికేసిందన్నమాట. సో ఇక్కడ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా ఎంజాయ్ చేశాము, మేమే కాదు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. సో అటు ఇటు డాష్ ఇచ్చుకుంటూ ఫుల్గా వాటర్ ఫ్లోట్ తోటి మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మంచిగా వ్యూ కూడా కనిపిస్తుంది అండ్ చుట్టుపక్కల ఉన్న వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ హరిపరి లేకుండా టెన్షన్స్ లేకుండా ఫ్రీగా వచ్చినట్లయితే చాలా ప్లెజెంట్ మైండ్తో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మేము ఇంకా ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో ఇంకా రైడ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ రైడ్ అయితే నాకు చాలా చాలా ఇష్టము, అందుకని చెప్పేసి నేను ఈ రైడ్ని అన్ని రైడ్స్ స్టాప్ చేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. I like this ride.
అంతా ఒకే వ్యూ ఉండకూడదని తిప్పి తిప్పి పంపిస్తారు పాప, అంతా ఎంజాయ్ చేయండి, అంతా ఎంజాయ్ చేయండి మీరు అని అన్నిటికన్నా బెస్ట్ ఎవరికి అయిపోయింది. వచ్చేసాం అందరినీ వెయిట్కి ఎక్కడ పోతారు అనమాట. సో ఈ రైడ్ కోసమే పొద్దున్నీ వెయిట్ చేసామన్నమాట. బట్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్లో ఇక్కడికి వద్దాం అనుకున్నాము. బట్ అన్నీ సగం సగంగా చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇదైతే కంప్లీట్గా ఎంజాయ్ చేసాము, చూసారు కదా వీడియో, ఇదే అన్నమాట హిమాలయన్ వాటర్ రైడ్. సో ఆ పై నుంచి రాగానే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి స్టాప్ చేస్తారు. అండ్ ఇక్కడి నుంచి దిగంగానే ఇంకో క్యూ ఉంటుంది అన్నమాట అటు సైడ్. సో ఇవన్నీ ఎంప్టీ అయినవన్నీ వెళ్తూ ఉంటాయి, అక్కడ లోడ్ చేసి మళ్ళీ పంపిస్తూ ఉంటారన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఇది, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. సో నెక్స్ట్ వీడియో అసలు మిస్ చేయకండి. రోప్వేలో వెళ్తున్నాం. సో రోప్వే ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి. అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోతో మీట్ అయ్యేంత వరకు బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్.